దళిత గంగాధర్ పై హత్య యత్నం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలంలో ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు। అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం గుద్దెల గ్రామానికి చెందిన దళిత గంగాధర్ పై ములకనూరు గ్రామానికి చెందిన అగ్రకుల రాజు వాళ్ళ బంధువులు హత్యాయత్నం చేసి గొడ్డలతో నరికి కులం పేరుతో ద్వేషించి హింసించిన వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత గిరిజన ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు। కళ్యాణదుర్గం పట్టణంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు బాధితులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత గంగాధర్ పై హత్యాయత్నం నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు। అరెస్ట్ చేయకపోతే దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఎస్పీ ఆఫీస్ ని ముట్టడి చేస్తామని తెలియజేశారు। కేసు పెట్టడం జరిగింది। పెట్టి ఇప్పటికే 6 రోజులైనప్పటికీ కూడా దానిపైన దాడి చేసినటువంటి ఎనిమిదిని అరెస్ట్ చేయకపోవడం కారణం కానీ హత్యాయత్నం చేసినటువంటి వాళ్ళని వదిలే ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి నమోదు చేసి ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడం జరిగింది। ఎస్సీ ఎస్టీ కేసుతో సహా హత్యాయత్నం చేసినటువంటి ఆ 8 మంది పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం। హత్యాయత్నం కేసు నమోదు చేయకపోతే ప్రజా సంఘ నాయకులతో కలిసి డిఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తామని ప్రజా సంఘాల ద్వారా తెలియజేస్తున్నాను। అనంతపురం జిల్లాలో 13వ తారీఖున 10 గంటల సమయంలో గుద్దల గ్రామ కంబదూరు మండలం గుద్దల గ్రామానికి చెందిన దేక తిమ్మరాయుడు తమ్ముడు గంగాధరపై గొర్రెలు ఊరి సమీపంలో గొర్రెలు మేపుతుండగా ములుకునూరు అదే మండలానికి సంబంధించిన ములుకునూరు గ్రామానికి చెందిన బోయ కులస్తులు రాజు అనే యువకుడు మేము గొర్రెలు మేపడానికి వచ్చిన గంగాధరపై గొర్రెలు దొంగలిస్తుండగా ఆ గంగాధర్ గొర్రెలు చూసి నా గొర్రెని ఎందుకు దొంగలిస్తున్నామని అడిగినందుకు అతనిపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు। అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన తర్వాత వాళ్ళ బంధువులందరిని పిలిపించుకొని గంగాధర్ పైన దాడి చేసినాం సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గంగాధర్ పై అతి దారుణంగా గొడ్డలతో దాడి చేసిన రాజుని వారి బంధువులందరిపై ఎస్ఐటి కేసు నమోదు చేశారు। కంబదూరు పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారే కానీ అత్యాయత్నం కేసు నమోదు చేయలేదని ఈ సందర్భంగా పోలీస్ శాఖకు మేము తెలియజేస్తున్నాం। పోలీసు వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు కానీ గంగాధరపై అత్యాయత్నం చేసిన కేసుని నమోదు చేయలేదని ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా తెలియ